హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఉసిరికాయ రైస్ చేసుకుందాము. కొందరు పులిహోర అంటారు, ఉసిరికాయ రైస్ అంటారు. ఇప్పుడు ఇట్లా తీసి పెట్టేశాను అనమాట, ముక్కలు కట్ చేసి. ఇదిగోండి, మీరు రైస్ని బట్టి ఉసిరికాయలు తీసుకుంటే, పులుపుని బట్టి కూడా ఇవి ఎక్కువ తక్కువ వాడుకోవాల్సి వస్తుంది. ఒక పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కొద్దిగా బరక బరకగా అంటే కొంచెమే గ్రైండ్ చేసుకోవాలి, ఎక్కువ చేసుకోవద్దు. ఇదిగోండి ఇట్లా అన్నమాట. ఇది ఇప్పుడు మనం తాలింపు చేసుకొని రైస్ కలుపు. ఇక నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నా, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు, శనగపప్పు, కొద్దిగా మెంతులు. ఇప్పుడు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొన్ని పల్లీలు. కొన్ని పచ్చిమిర్చి, దీంట్లో కొద్దిగా పసుపు, ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆమ్లా ఉసిరికాయ యాడ్ చేద్దాం. ఇది కొద్దిగా లైట్గా వేయించుకుందాము. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. కొంచెం మగ్గుతుంది కదా ఉసిరికాయ, కొంచెం మగ్గితే బాగుంటుంది. చెక్ చేద్దాము. ఇదిగోండి కొంచెం మగ్గిపోయింది కదా ఉసిరికాయ. ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ యాడ్ చేద్దాం. రైస్కి దీనికి సరిపడా యాడ్ చేసుకుందాము. అట్లాగే ఇది కిచెన్ మసాలా, ఇది ఉంటే వెయ్యండి, లేకపోతే లేదు. ఇది వేస్తే కనుక మనం కారం అది వేయాల్సిన అవసరం లేదనమాట. నేను 1 టీ స్పూన్ ఫుల్ యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఉడికించి పెట్టిన రైస్ యాడ్ చేస్తున్నా. ఇదిగోండి మంచి కలిపిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుంటే ఏంటంటే మన ఉసిరికాయ అంతా కొంచెం రైస్లకి ఆ ఫ్లేవర్ అంతా పడుతుంది అన్నమాట. పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం సరే అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర, 1/4 నిమ్మకాయ రసం యాడ్ చేద్దాం. ఇది బాగా మిక్స్ చేసుకొని ఇంకా డిష్ అవుట్ చేసుకోవడం. ఇవ్వండి ఎంత ఫాస్ట్గా ఎంత ఈజీగా ఉసిరికాయ రైస్ రెడీ అయిపోయింది. ఇది పిల్లలకు బాగా పెట్టండి, విటమిన్ సి బాగుంటుందని మీకు కూడా అందరికీ తెలుసు కదా. ఈ ఉసిరికాయ తినమంటే ఎవ్వరు తినరు. ఇలా చేసి పెట్టండి, లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి, మీకు అందరు బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.